శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసం. మాసాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తూ ఉంది శ్రావణం. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనులు పూర్తిగా నిమగ్నమై పోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా, ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనదిగా చెప్తుంటారు. కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయడం, మెట్టినింట తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజలు చేయడంతో కొడలతో చేయించడం, ఆ అమ్మవారి అంశగా పుట్టింట మెట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మగవారంతా కూడా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నొమ్ములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది. పురుష ప్రధానంగా సాగే ఐందవ క్రతువులలో ఆడవాళ్ళు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఈ మాసంలో పసుపు రాసుకోవడము, పెసరపప్పును తినటము, పువ్వులు పత్రితో పూజించటం, పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా వర్ష ఋతువులోనే వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం ప్రారంభమవుతే చాలు, లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసం పూజించేటప్పుడు ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు, పువ్వులను సమర్పిస్తుంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు. అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుంది, మీ ఇంటిలో రూపాయి కూడా మిగలదు. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో, ఏ పువ్వులను సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలతో పూజించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములు, రథాలతో ప్రతి ముత్తైదువ హడావిడి పడిపోతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రాన్ని సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం ఒకటని జ్యోతిషుల అభిప్రాయం. పైగా అది శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రమని, శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో కృష్ణావతారం, ఐగ్రీవావతారం జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనినే వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామస్మరణతో మారుమోగుతుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది శ్రావణ మాసం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి, అలాగే పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మనం చేసే పూజల్లో అలంకరణకు వాడేవి పువ్వులు. లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి పూలను సమర్పిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పూలు. ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి. ఇంకా మంచి సువాసన వచ్చే పూలు ఉంటాయి కదా, మళ్ళీ సన్నజాజి, గులాబీ వంటివి సమర్పించండి. ఎర్ర రంగులో ఉండే పూలు కూడా సమర్పించవచ్చు.
ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు. చెట్టు నుండి రాలిన పూలను మాత్రమే పూజకు వాడాలి. నేలపై పడిన పూలు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి, లేదంటే చెట్టు కింద ఆవు పేడతో అలకండి. వాటిపైన పొడు పూలను పూజకు ఉపయోగించండి. ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాదు, పువ్వు శివుడి చేత శపించబడింది. పూజలో మొగలి పువ్వు వాడడం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు. అలాగే బంతి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు, ఎందుకంటే పూలు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. విపరీతమైన పువ్వులు వీటిలో ఉంటాయి. మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటున కూడా అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే బంతి పూల పూజను కాకుండా గుమ్మానికి తోరణులాగా వాడాలని పండితులు సూచిస్తున్నారు. అమ్మవారికి వాసన పీల్చని పువ్వులు, వాడిన పువ్వులు పెట్టకూడదు. తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు, కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు. ఎడమ చేతితో పూలను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు. ఉమ్మెత్త పువ్వును కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు. ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు, కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వు, బంతి పూలను, మొగలి పూలను అవాయిడ్ చేయండి. అలాగే బాగా పాలు గారే పువ్వులు ఉంటాయి. పువ్వును తెంపిన తర్వాత కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా అమ్మవారికి పూజలలో ఉపయోగించకండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను కూడా పెట్టకూడదు, ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ పెట్టిన చోట దేవుడికి పూజించే పూలు పెడితే అవి అపవిత్రమవుతాయి. ఈ పూలతో మీరు పూజ చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు. ప్లాస్టిక్ పూలతో, దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి. అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి. పువ్వు రేకులతో పూజించటం వలన అమ్మవారు చాలా బాధపడతారు, మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు. కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి. కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి. ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించటం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్ధిల్లేలాగా చేస్తుంది. శ్రావణ మాసంలో ఒకసారైనా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవియే దేవతలకు చెప్పిందని పండితులు చెప్తున్నారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతము, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఒక స్తోత్రంతో జపించారు. ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు, తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటు ఉండదు. తల్లి, ఇప్పుడు మేము ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రంతో మీరు భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించే సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అంటారు. ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది. ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే, నమస్తే సర్వలోకానాం జనని మబ్ది సంభావం శ్రియ మునీంద్ర పద్మాక్షిం విష్ణు వక్షస్థల సీతాం. ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ స్తోత్రం మనం గనక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది. శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి. లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తి భావంతో చదవాలి. తల్లిపై మనసు లగ్నం చేయాలి. ఈ మంత్రం చదవటం వల్ల ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసం గుర్తుపెట్టుకొని ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు. మరి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం కూడా విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల నుండి 6:30 సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఇక శ్రావణ మాసాల్లో సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తుంటారు. శ్రావణ శుక్రవారంలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాల్లో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే 100% దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి. శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు. అలాగా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు. శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లె పూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు పుల్లు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి. చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు. ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు. అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. అలాగే చాలామంది ఇళ్లలో రాత్రిపూట సింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న, అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట సింకులో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు మహిళలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు, తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు. మహిళలో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు, లేదంటే అరిష్టాలు జరుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు, ఈ 2 పండ్లు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికి చేతులతో ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. కుదిరిన వారు ఈ మాసమంతా కూడా మాంసం తినకుండా ఉంటే మంచిది. లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి.
ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి. అయితే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి చిజ్జి పంపించడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే తాంబూలం కానీ, రవిక వస్త్రం కానీ, పువ్వులు కానీ ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు. కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది, సంపదలన్నీ కూడా కరిగిపోతాయి, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, ధనమంతా కరిగిపోతుంది, చేతుల్లో రూపాయి కూడా మిగలదు, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి ఈ వస్తువులను ఇవ్వకూడదు, కోరి కష్టాలను తెచ్చుకోకూడదు. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలము, రవికెల గుడ్డ, పూలు, శనిగలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు, దానివల్ల లేనిపోని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు, కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే కొంతమంది ఆడవాళ్ళు వేరే వారింటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనెను తీసుకుంటూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, మీకు దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వకూడదు. అలాగే కొంతమంది ఇరిగింటి పొరిగింటి ఆడవారు తెలిసి తెలియక ఉప్పును, పసుపును, చింతపండును, వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని చేస్తూ ఉంటారు. మామూలు రోజులో ఉప్పు, పసుపు, చింతపండు, నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు, కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి వారింట్లోకి వెళ్ళిపోతుంది, ధనమంతా పోతుంది. కనుక శ్రావణ మాసంలో పొరిగింటి వారికి, స్నేహితులకు, బంధువులకు, మన ఇంట్లోకి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు, పెరుగును ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఆడవాళ్ళు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు, కానీ అలా కూడా పెరుగును, మజ్జిగను, పాలను ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును, పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు, ఇంటికి వచ్చిన వారిని కూడా ఇవ్వకూడదు, కాదని ఇస్తే కష్టాల పాలవుతారు, ఒక దగ్గర చేయి చాచి అడుక్కోవలసిన స్టేజ్కి పోతారు. అలాగే శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారాల్లో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు, ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి. చాలామంది ఆడవారు తన బంగారాన్ని స్నేహితులకు కానీ, అక్క చెల్లెలకు కానీ ఒక్కరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అలా బంగారాన్ని వేరే వారికి ఇస్తూ ఇవ్వకూడదు, కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలబడదు, బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, లేదా బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది. కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని మీరు స్త్రీలకు ఇవ్వద్దు. శ్రావణ మాసంలో వీరి వస్తువులను ఇంటికి వచ్చిన వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది, లేదంటే మీరు కష్టాల పాలవుతారు. కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శ్రావణ మాసంలో ఏ పూలు అమ్మవారికి పెట్టాలో తెలుసుకున్నారు కదా. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అంటే ఈ పూలతోటి పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది.